గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్ వెల్కమ్ టు పీవి ఇంగ్లీష్ అకాడమీ సో మనకు టూ థౌజండ్ ట్వంటీ టూ ట్వంటీ త్రీకి సంబంధించి సైనిక్ స్కూల్ నోటిఫికేషన్ రిలీజ్ అయింది సో ఎవరికి సార్ అంటే క్లాస్ సిక్స్ అండ్ క్లాస్ అంటే ఇద్దరికి ఎవరైతే ఆరో తరగతికి తొమ్మిదో తరగతికి ఎగ్జామ్ ఎంట్రన్స్ రాయాలంటున్నారో వాళ్ళ ఇద్దరికి కూడా సార్ ఎప్పటి నుండి అప్లై చేసుకోవాలి ఈ రోజు నుండి మీరు స్టార్ట్ చేయొచ్చు ట్వంటీ సెవెన్ నైన్ ట్వంటీ వన్ ఎప్పటి వరకు అంటే మనకు అక్టోబర్ ట్వంటీ సిక్స్ వరకు మనం అప్లై చేసుకోవచ్చు సార్ ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది మనకు తొమ్మిదవ తారీఖు జనవరిలో నెక్స్ట్ ఇయర్ ఎగ్జామ్ ఉంటుంది సండే ఆదివారం రోజు ఎగ్జామ్ ఉంటుంది ఫీ ఎంత ఉంటుంది సార్ మనకి ఎస్సీ ఎస్టీ స్టూడెంట్స్ వాళ్ళకైతే ఫోర్ హండ్రెడ్ ఉంటుంది మిగిలిన వాళ్ళ స్టూడెంట్స్ అందరికీ ఫైవ్ ఫిఫ్టీ ఉంటుంది సార్ దీనికి ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు ఎవరైతే పది నుండి పన్నెండు సంవత్సరాల మధ్యలో ఉన్నారో అంటే రెండు వేల పది ఏప్రిల్ ఒకటో తేదీ అలాగే రెండు వేల పన్నెండు మార్చ్ ముప్పై ఆ పీరియడ్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎలిజిబిలిటీ అలాగే తొమ్మిదో తరగతి వాళ్ళు సో వాళ్ళు రెండు వేల ఏడు ఏప్రిల్ ఒకటో తేదీ రెండు వేల తొమ్మిది మార్చి ఒకటి ఈ పీరియడ్లు ఎవరైతే ఉన్నారో ఎలిజిబిలిటీ వాళ్ళంటే వాళ్ళు పదమూడు నుండి పదహైదు సంవత్సరాల మధ్యలో ఉండాలి వాళ్ళు అప్లై చేసుకోవచ్చు సార్ ఎగ్జామ్ ఎలా ఉంటుంది మనకు మ్యాథ్స్ ఇంటెలిజెన్స్ అంటే రీజనింగ్ ఉంటుంది అలాగే లాంగ్వేజ్ జేకే ఉంటుంది మ్యాథ్స్లో యాభై క్వశ్చన్స్ ఉంటాయి మొత్తం నూట యాభై మార్కులు అంటే ఒక్కోదానికి మూడు మార్కులు రీజనింగ్లో మనకి ఇరవై ఐదు క్వశ్చన్లు ఉంటాయి ఒక్కోదాం రెండు మార్లు అంటే ఫిఫ్టీన్ మార్క్స్ ఉంటుంది అలాగే లాంగ్వేజ్లో ఇరవై ఐదు ఉంటాయి యాభై మార్కులు జీకేలో ఇరవై ఐదు క్వశ్చన్లు ఉంటాయి యాభై మార్కులు మనకు మొత్తంగా నూట ఇరవై ఐదు క్వశ్చన్లు ఉంటాయి మూడు వందల మార్కులు ఉంటుంది ఎగ్జామ్ రేపు సంవత్సరం ఉంటుంది సార్ టోటల్ టైం ఎంత ఉందంటే నూట యాభై నిమిషాలు ఉంటుంది మధ్యాహ్నం రెండు నుండి నాలుగున్నర వరకు మనకి ఎగ్జామ్ ఉంటుంది మధ్యాహ్నం అలాగే తొమ్మిది తరగతి వాళ్ళకు కూడా మ్యాథ్స్ యాభై క్వశ్చన్లు రెండు వందల మార్కులు ఇంటెలిజెన్స్ ఇరవై ఐదు క్వశ్చన్లు యాభై మార్కులు ఇంగ్లీషు ఇరవై ఐదు క్వశ్చన్లు యాభై మార్కులు జనరల్ సైన్స్ ఇరవై ఐదు క్వశ్చన్లు యాభై మార్కులు సోషల్ సైన్స్ ఇరవై ఐదు క్వశ్చన్లు యాభై మార్కులు మొత్తం నైన్త్ క్లాస్ వాళ్ళకైతే నూట యాభై క్వశ్చన్లు ఉంటాయి ఫోర్ హండ్రెడ్ మార్క్స్ టైం ఎప్పుడు సార్ వాళ్ళకంటే రెండు నుండి ఐదు వరకు ఎగ్జామ్ ఉంటుంది అలాగే వన్ ఎయిటీ మీన్స్ ఎగ్జామ్ ఉంటుంది సేమ్ ఆ రోజు ఇద్దరికి తొమ్మిదో తారీఖు ఇద్దరికి ఎగ్జామ్ ఉంటుంది ఇక్కడ ఇక్కడ మనకి డిఫరెన్స్ ఏంటి ఏంటన్నీ కామనే ఇక్కడేమో నైన్త్ క్లాస్ వాళ్ళకు ఫిఫ్టీ క్వశ్చన్స్ ఫోర్ మార్క్స్ ఉంటాయి ఇక్కడ ఫిఫ్టీ క్వశ్చన్స్ త్రీ మార్క్స్ ఉంటాయి మిగతా అంతా కామన్గా ఉంటుంది ఇది మనం ఇంకా కొన్ని డీటెయిల్స్ తర్వాత వీడియోలు తెలుసుకుందాము మన పీవీ ఇంగ్లీష్ అకాడమీ ఆల్రెడీ సిక్స్త్ క్లాస్ వాళ్ళకు నైన్త్ క్లాస్ వాళ్ళకు క్లాసెస్ స్టార్ట్ చేసినామున మీరు మన క్లాసెస్ని పీవి ఇంగ్లీష్ అకాడమీ ఛానల్ ద్వారా మీరు ఫాలో అవ్వచ్చు మరిన్ని వివరాలు మనం నెక్స్ట్ వీడియో తెలుసుకుందాం ఇంకా డౌట్స్ ఏదైనా ఉంటే మనకు ఏఐఎఎస్ఏసిఏ డా డా డాట్ ఎన్టీఏ డాట్ ఎన్ఐసి డాట్ ఇన్ ఇక్కడ మీరు ఇంకా మరి కూడా తెలుసుకోవచ్చు అఫీషియల్ వెబ్సైట్ ద్వారా ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ స్టూడెంట్స్ బాయ్